ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వారి రాయలసీమ జోన్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాయలసీమ జోన్ ప్రమాణ స్వీకారం గురువారం తిరుపతి కరకంబాడి రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు, మాజీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమాన్ని అనంతరం నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ కేవి చౌదరి మాట్లాడారు. భవిష్యత్తులో వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ కమిటీ ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మెడికల్ అసోసియేషన్ నుంచి వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. అట్లే ఈ యొక్క కమిటీలో రాయలసీమ అన్ని జిల్లాల నుండి ప్రతి జిల్లా నుండి ఇద్దరు మెంబర్లుగా తీసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్కి అనుసంధానంగా ఉంటుంది. మేము గ్రామ స్థాయి నుండి, పట్టణ స్థాయి నుండి, అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అన్ని రకాల అసోసియేషన్లో మేము మెంబర్లుగా ఉంటాము. దీనివల్ల వ్యాపారస్తులు, వ్యాపార సంఘాలకి ఏ విధమైన సమస్య ఉన్నా, ఇబ్బందులున్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి, అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రుల దృష్టికి, దేశ మంత్రులు, ప్రధానమంత్రుల దృష్టికి మేము ఆ యొక్క సమస్యల్ని తెలిపి వారి నుండి మంచి పరిష్కారం పొందే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క అసోసియేషన్స్ మనకు తిరుపతిలో ఎంతో బలంగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ మధ్య నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే ఇప్పుడు జోనల్ స్థాయి, అట్లే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని రకాల కమిటీల్లో నేనున్నాను. మీరు ఏ సమస్యలున్నా వ్యాపారస్తులు అందరూ ఐకమత్యంగా ఉండి మనం మంచితనంతో మన యొక్క సమస్యలు తెలిపి, సమస్యలు పరిష్కరించుకొని, మన యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేసుకొని మనం డెవలప్ కావాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి, ముఖ్యంగా మంత్రులు గారికి, ముఖ్యమంత్రులకు నేను విన్నవించేది ఏమిటంటే, అయ్యా మేము ప్రభుత్వం తరఫున ఈ యొక్క పన్నులు వసూలు చేసేటప్పుడు మేము ముందుండి పన్నులు వసూలు చేసి ప్రభుత్వం వారికి చెల్లిస్తూ ఉంటాం. కాబట్టి మాకు మీరు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కొంత స్థలం ఇప్పిస్తే మా అసోసియేషన్ బిల్డింగ్లు పెట్టి తద్వారా మా యొక్క వ్యాపార సంఘాలకి మేము అన్ని విధాల సేవ చేయగలము. ప్రభుత్వానికి కూడా మేము ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వ్యాపారస్థ సంఘాల నుంచి మేము ముందుండి మీకు సహకరించి మన ప్రభుత్వాలు, మన ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చేసే విధంగా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ విరమించుకుంటాము.